తెలుగు దేశం పార్టీ ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాలని కోరికతో నేను ఆనాడు మంగళగిరిలో పోటీ చేశా. ప్రజలు ఆనాడు నన్ను ఆశీర్వదించలేదు, దీవించలేదు. 21 రోజుల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను. లోకేష్ ఏంటో ప్రజలు తెలుసుకోలేకపోయారు. ఓటమి చెందిన తర్వాత కూడా నేను పక్క నియోజకవర్గాలు పారిపోలేదు. ఎక్కడ ఓడిపోయానో అక్కడనే మళ్ళీ గెలవాల లక్ష్యంతో గత 4 సంవత్సరాలు 9 నెలలుగా మంగళగిరి ప్రజల కోసం నేను అహర్నిశలు కష్టపడ్డా. ఒక పట్టుదల కమిట్మెంట్ తో మీకోసం పనిచేశా. ఒక ప్యారలల్ ప్రభుత్వం నడిపిస్తున్నట్టుంది. 27 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మనం చేస్తాం జరుగుతుంది.